డాక్టర్ గారు సుబ్బలక్ష్మి గారు ఇలా అడుగుతున్నారు. మా పాప వయసు 8 సంవత్సరాలు. పాపకు ఈరోజు ఉదయం నుంచి 102.8 డిగ్రీల జ్వరంతో పాటు గొంతు నొప్పి కూడా ఉంది. పాప ఎక్కడికి బయట ప్రదేశాలకు వెళ్ళలేదు. ఇంట్లోనే ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవుతూ ఉంది. అయితే పాపకి ఎగ్జామ్స్ టెన్షన్ ఉంది. దానివల్ల ఏమైనా ఇలా అయిందా? పాపకి జ్వరం, గొంతు నొప్పి ఎన్ని రోజుల్లో తగ్గుతుంది? కోవిడ్ టెస్ట్ చేయించాలా? ఎటువంటి చికిత్స ఇప్పించాలి అని అడుగుతున్నారు. సుబ్బలక్ష్మి గారు, మీరు పాప ఉన్న పరీక్షలకి, రాసే పరీక్షలకి, ఇప్పుడున్నటువంటి గొంతు నొప్పి ఫీవర్కి ఏమాత్రం సంబంధం లేదండి. అది ఒక ఇన్ఫెక్షన్. ఇది నంబర్ వన్, ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు, లేకపోతే కోవిడ్ కూడా అయి ఉండొచ్చు. అండ్ ఈ సీజన్లో ఎస్పెషలీ కోవిడ్ ఇన్ఫెక్షన్ కూడా అయి ఉండొచ్చు. కోవిడ్ ఉన్నా కూడా కంగారు పడాల్సినటువంటి అవసరమే లేదు. నేను ఇందాక చెప్పినట్టు 95-97% ఏసిమ్టమాటిక్ టు మైల్డే ఉన్నాయి. యూజువల్గా 2-3 రోజుల్లో ఈ సిమ్టమ్స్ తగ్గిపోతున్నాయి. కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. కానీ కంపల్సరీగా ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించాలి. ఇంట్లో ఉంటూ మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే, మీ పాపకి ఫస్ట్ పారాసిటమాల్, 8 ఇయర్స్ అన్నారు కాబట్టి అడల్ట్ ట్యాబ్లెట్స్ వేయాలండి. ఓకే, సిరప్ ఉన్నట్టయితే మీరు అరౌండ్ 9 ml ఆఫ్ పారాసిటమాల్ 250 వేయండి, లేకపోతే ఒక క్రోసిన్ 500 mg ఎవ్రీ 6 అవర్స్ కూడా వేయొచ్చు. నంబర్ వన్. నంబర్ 2, థ్రోట్ గార్గ్లింగ్ చేయండి. అంటే వేడి నీళ్ళలో, గోరువెచ్చని నీళ్ళలో ఉప్పు వేసి ప్రతి 2-3 గంటలకి కూడా థ్రోట్ గార్గ్లింగ్ చేయండి. ఆ గార్గ్లింగ్ చేయటం వలన థ్రోట్లో ఇన్ఫెక్షన్ సెటిల్ అవుతుంది. నంబర్ 2. సో మూడో విషయం ఏంటంటే, కంపల్సరీగా వేడి నీళ్ళు ఆవిరి పట్టాలి. అందులో చిన్న ఒక 3-4 చుక్కలు యూకలిప్టస్ ఆయిల్ పసుపు ఆవిరి పట్టినట్టయితే రోజుకు 2-3 సార్లు చక్కగా ఉపశమనం కలుగుతుంది. ఇంతట్లోగా మీకు ఆర్టీపీసీఆర్ టెస్ట్ వస్తుంది ఒక రోజులో. అప్పుడు దానికి నెక్స్ట్ ఏం మందులు వాడాలి, ఏమన్నా వేరే ట్యాబ్లెట్స్ వాడాలా, వేరే మెడిసిన్స్ వాడాలనేది మనకి నిర్ధారణ అవుతుంది. సో ఫస్ట్ ఎయిడ్ కంపల్సరీగా ఈ 3 పనులు చేయాలి. సో పారాసిటమాల్ ఇవ్వండి, స్టీమ్ ఇన్హలేషన్ చేయండి, థ్రోట్ గార్గ్లింగ్ చేయండి. ఇది చేస్తూ ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించండి.